విజయనగరం జిల్లా పోస్పాట్రేగ మండలం కొవ్వాడలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తమ భూముల్ని ఎమ్మెల్యేకి అక్రమంగా కేటాయించారు అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ దళితులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే భూముల్లో ఫెన్సింగ్ తొలగించారు. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. మరింత సమాచారం అందించేందుకు మా కరెస్పాండెంట్ భాను ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. భాను, ఏం జరిగింది? అసలు గొడవ ఏమన్నా సద్దుమణిగిందా? గత ఏడాది ఎమ్మెల్యే నెల్లిమర్ల ఎమ్మెల్యే పెద్దవాడ నారాయణ స్వామి నాయుడు కొడుకుకి సంబంధించిన ఒక కంపెనీ కోసం దళితుల భూముల్ని తీసుకున్నారు. ఈ దళితుల భూముల్లో గతంలో ప్రజాప్రద సేకరణ జరిగింది, అంటే గత ఏడాది జరిగింది. ఈ ఏడాది అప్పుడు జరిగేటప్పుడు దళితులు ఈ కంపెనీ పెట్టడానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోలేదు. తమకు నష్టపరిహారం పెంచాల్సిందే, పరిహారం పెంచిన తర్వాత మాత్రమే తమ భూములను తీసుకోండి, మాకు ఎట్లాంటి అభ్యంతరాలు లేవని చెప్పి గతంలో రైతులు అక్కడ ఉన్న రైతులు కోవాడకు సంబంధించిన 500 మంది రైతులు ఈ భూముల్ని తీసుకోవడానికి వ్యతిరేకించారు. అయినా సరే ప్రజాభిప్రాయ సేకరణ జరిగేటప్పుడు కూడా ఈ రైతుల్ని తమ భూముల్లోకి రాకుండా, ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి కూడా రాకుండా గతంలో పోలీసులు అడ్డుకున్నారు. కొన్న కంపెనీ ఎమ్మెల్యేకి సంబంధించిన కొంతమంది మనుషుల్ని పెట్టి అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ అనుకూలంగా వచ్చేటట్టు చేశారు. అలాగనే ఈ అప్పటి నుంచి నిన్నటి వరకు కూడా అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఉంది. ఆ భూముల్ని ఎట్టి పరిస్థితుల్లో తమ పర్మిషన్ లేకుండా, తమ అంగీకారం లేకుండా భూములు తీసుకోవడానికి వీల్లేదంటూ రైతులు పట్టుబడుతూనే ఉన్నారు. 2013 భూ సేకరణ చట్ట ప్రకారం తమకు నష్టపరిహారాన్ని ఇచ్చిన తర్వాత మాత్రమే తమ భూములు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. అయితే ఎటువంటి పరిహారం ఇవ్వకుండా, ఎటువంటి నష్టపరిహారం కూడా వాళ్ళకి ఇవ్వకుండానే వారికి వేరే భూములు చూపించకుండానే, వారికి నష్టపరిహారం ఇవ్వకుండానే తమ భూములు తీసుకోవడం అన్యాయం అంటూ రైతులు ఈ రోజు మార్నింగ్ 7 గంటల సమయంలో ఒక్కసారిగా ఆ భూముల్లో వేసిన ఫెన్సింగ్ తొలగించేందుకు వెళ్లారు. ఆ ఫెన్సింగ్ మొత్తం 16.67 సెంట్ల భూమి, 16 ఎకరాల 67 సెంట్ల భూమిని మొత్తం ఆక్రమించుకున్నారంటూ, ఫెన్సింగ్ వేసుకున్నారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మొత్తం కూడా ఫెన్సింగ్ ని మొత్తం ఫెన్సింగ్ మొత్తం ఫెన్సింగ్ కూడా తొలగించి పోలీసుల పైన అక్కడికి వచ్చిన ఫెన్సింగ్ తొలగిస్తున్న సమయంలో పోలీసులు అక్కడికి వస్తే వాళ్ళని కూడా వారు కంట్రోల్ చేస్తున్నా సరే రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిని కూడా తోసివేయడం జరిగింది. మొత్తానికి ఉద్రిక్త పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొని ఉంది. అక్కడ ఇంకా పోలీస్ ఫోర్స్ ఇంకా రప్పిస్తున్నారు. ప్రస్తుతానికి అయితే రైతులు ఆ భూముల్లోనే కూర్చొని ఉన్నారు. తమకు అంగీకారం లేకుండా, తమకు నష్టపరిహారం ఇవ్వకుండానే తమ భూములు లాక్కోవడం అన్యాయం అంటూ రైతులు ఇంకా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి వామపక్షాల నేతలు, విజయనగరం నుంచి కొంతమంది వామపక్షాల నేతలు, అలాగే ప్రజాసంఘాల నేతలు కొంతమంది రైతులకు మద్దతుగా అక్కడికి చేరుకున్నారు. కానీ ఎమ్మెల్యేకి సంబంధించిన మనుషులు కానీ, ఎమ్మెల్యేకి సంబంధించిన వ్యక్తులు కానీ ఇంతవరకు ఆ భూముల్లోకి రాలేదు. పోలీసులు కూడా ఇంకా అక్కడ ఎటువంటి ఫోర్సును కూడా రప్పించలేదు. ఎట్టి పరిస్థితుల్లో తమ భూములు ఇచ్చేది లేదంటూ రైతులు అయితే పట్టుబట్టుకుని అదే భూముల్లో ప్రస్తుతం కూర్చుని ఉన్నారు. ముందు ముందు పరిస్థితి ఎట్లా ఉంటుందనేది ఇంకా పరిస్థితి అర్థం కాని పరిస్థితి. గందరగోళ పరిస్థితులు అయితే ప్రస్తుతం అక్కడ పుష్పట్రే కోవాడ భూముల్లో ప్రస్తుతం నెలకొని ఉంది. విజయనగరం జిల్లా పూసపాట్రేగ మండలం కొవ్వాడలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తమ భూముల్ని ఎమ్మెల్యేకి అక్రమంగా కేటాయించారు అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ దళితులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే భూముల్లో ఫెన్సింగ్ తొలగించారు. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. 16 ఎకరాల భూమిని ఆక్రమించుకున్నారు అని, పోలీసులు కూడా వారికే వంత పాడుతున్నారు అని వారు ఆరోపిస్తున్నారు. తమకు పరిహారం చెల్లించకుండా భూముల్ని ఎలా స్వాధీనం చేసుకుంటారు అని ప్రశ్నిస్తున్నారు. అటు బాధితులకు మద్దతుగా వామపక్షాల నేతలు కూడా అక్కడ చేరుకోవడంతో పరిస్థితి కాస్త ఆందోళనకరంగానే ఉంది.
మిగతా వివరాలు చూస్తే హైదరాబాద్ పురాణ హవేలీలో కత్తులతో వీరంగం సృష్టించిందో బ్యాచ్. ఓ స్నూకర్ పాయింట్ లో